హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుష్కర్ ఆర్ట్ అండ్ లివింగ్. ఈరోజు వీడియోలో ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే ఏ విధంగా పూజ చేస్తే ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనే దాని గురించి విశదంగా తెలుసుకుందాము. దివ్యల పండుగ అయిన దీపావళికి 2 రోజుల ముందు జరుపుకునే పర్వదినం ధనత్రయోదశి. అంటే ఆశ్వేయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజుని యమత్రయోదశిగా కూడా పిలుస్తుంటారు. అసలు ఈ దీపావళి పండుగ సంబరాలు ధనత్రయోదశి నుంచే మొదలవుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ ధనత్రయోదశిని ధన్తేరస్ అనే పేరుతో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ ధనత్రయోదశి ప్రాముఖ్యత ఏమిటి, ఆ రోజు ఎవరు ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆ రోజు ముఖ్యంగా 3 రకములైన పూజలు చేస్తారు. 1 ధన్వంతరి పూజ, 2 యమారాధన, 3 లక్ష్మీ గణపతుల పూజ. ఈ ధనత్రయోదశిన ఏ పూజ చేయాలన్నా అమృతకాలము ప్రదోషకాలము, అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మనకి చుక్కలు కనిపించే సమయంలో నక్షత్రాలని చూసి ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. అందుకే ఆశ్వేయుజ త్రయోదశి ప్రదోషకాలంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజును ధనత్రయోదశిగా పరిగణిస్తారు. ఆయుర్వేద శాస్త్రానికి మూలపురుషుడైన ధన్వంతరి ఈ ధనత్రయోదశి నాడే క్షీరసాగర మదనంలో పాలసముద్రం నుంచి అమృత కలశం ఆవిర్భవించిన రోజు. అందుకే దీనిని ధనత్రయోదశి అని పిలుస్తుంటారు. ధనం అంటే డబ్బులు అని అనుకుంటుంటారు చాలామంది. కానీ డబ్బులకి మించిన ధనము ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఎంత ధనం ఉన్నా దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం అనేది లేకపోతే ఆ సంపద అంతా ఎందుకు పనికి రానట్లే కదా. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈనాడు మన ఇంట్లో ఉండే ధనియాలు దోరగా వేయించి అందులో బెల్లము ఆవు నెయ్యి కలిపి ఉండలుగా చేసి ధన్వంతరికి నివేదించి ఈ ఉండలను ధనత్రయోదశి నుంచి 7 రోజుల వరకు, అంటే ధనత్రయోదశి తర్వాతి రోజు నుంచి మొదలుకొని 7 రోజుల వరకు ప్రతిరోజు పరిగడుపున దంతధావనం అంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఉండని సేవించాలి. ఇలా 7 రోజులు చేస్తే మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీని వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. వర్షాకాలం నుంచి చలికాలం మారే ఈ సమయంలో కడుపులో ఉన్న అజీర్తి కారణంగా అనేక రకములైన రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కడుపులో ఉండే అజీర్తిని ధనియాలు హరిస్తాయి కాబట్టి దానిని ఇలా సాంప్రదాయంతో ముడిపెట్టి ఔషధంగా సేవిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ధనత్రయోదశి నాడు చేసే 2వ ఆరాధన యమారాధన. ఈ ధనత్రయోదశిని యమత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈనాడు అపమృత్యు దోషాలు, మృత్యుభయాలు తొలగిపోవాలని యమ దీపారాధన అనేది చేస్తారు. దీనిని 2 రకాలుగా చేస్తుంటారు. మొదటిది పిండి దీపం కానీ లేక మట్టి కానీ ఇత్తడి ప్రమిదలో కానీ 4 ఒత్తులు 4 దిక్కుల వైపు ఉండేలాగా వేసి, అంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము ఇలా 4 దిక్కులను నిర్దేశించేలాగా 4 వైపులకు ఉండేలాగా 4 ఒత్తులు వేసి ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి ఇంటి వరండాలో కానీ ఇంటి ముఖద్వారం దగ్గర కానీ పెడతారు. ఇది ఒక పద్ధతి. 2వ విధానం ఏమిటంటే మట్టిది కానీ ఇత్తడిది కానీ ఏదేని ప్రమిదలో 2 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తిని ఆ ప్రమిదలో దక్షిణముఖంగా ఉండేలా ఏర్పాటు చేసుకొని, అంటే దక్షిణ దిక్కు యమస్థానంగా చెప్తారు కాబట్టి దక్షిణ దిక్కుగా ఉండేలా ఏర్పాటు చేసుకొని ఆ ప్రమిద కింద కాస్త ఉప్పును వేసి దానిమీద ఆ ప్రమిదను పెట్టి ఇందాక చెప్పినట్లుగా ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసి ఆ దీపారాధన ప్రమిదలో కొంచెం అక్షంతలు, ఒక పువ్వు పెట్టి యమునిని స్మరించుకొని నమస్కరించుకోవాలి. దీపారాధన అనంతరము ఆ ఉప్పుని పువ్వుల్ని తులసి చెట్టులో కాకుండా ఏదేని పచ్చని చెట్టులో వేసేయాలి. ఇలా మనం వెలిగించే దీపం వలన మన పితృదేవతల్ని కూడా ఆహ్వానించి వారి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అని మన పురాణాల్లో చెప్తున్నాయి. ఈ దీపారాధన అనేది మన ఇంటి ముఖద్వారం బయట పెట్టుకోవాలి.
ఈరోజు చేసే మూడవ పూజ లక్ష్మీ గణపతుల పూజ. ఈరోజు ధనానికి ప్రతీకగా లక్ష్మీదేవిని, లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోనే ఉండాలని లక్ష్మితో పాటు గణపతిని పూజిస్తారు. లక్ష్మీదేవి చంచల స్వభావం కలది, ఎక్కడా నిలకడగా ఒక చోట నిలవదు. కానీ గణపతిని భక్తితో ఆరాధిస్తే స్థిరంగా మన ఇంటనే ఉంటాడు. అందుకని లక్ష్మీదేవి మన పూజలో ఏదైనా లోపం ఉన్నా, ఆమెకి ఏదైనా నచ్చకపోయినా వెళ్ళిపోవాలి అని అనుకుంటే గణపతి ఆమెను వెళ్ళనీయకుండా వెనుకకు పిలిచి ఆపేస్తాడుట. అందుకే ఈరోజు లక్ష్మీ గణపతులు ఇద్దరినీ ఆరాధించటం శ్రేయస్కరం. మొదట లక్ష్మీ గణపతుల విగ్రహాలకు బొట్టు పెట్టి పూలమాలలు వేసి గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ గణపతిని, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ లక్ష్మీదేవిని పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు వేసి పూజ చేసి టెంకాయ, పండ్లు, పరవాన్నం లాంటి తీపి పదార్థాలు నివేదించి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ప్రీతిగా 9 రూపాయి కాసులను, అలాగే మన ఇంటిలోని వెండి, బంగారు ఆభరణాలను లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేస్తుంటారు. అంతేకాని ఆనాడు బంగారం కానీ వెండి కానీ కొనాలి అని ఏ పురాణాల్లోనూ చెప్పబడలేదు. కేవలం వ్యాపార ప్రచారం కోసం ఈ సాంప్రదాయాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చారు. అంతేకాని బంగారం వెండి కొనాలని కానీ, కొంటే మంచిది అని కానీ, కొంటే మనకి ఇంకా లాభం జరుగుతుంది అని కానీ ఏ పురాణాల్లోనూ చెప్పబడలేదు. ఈ విధంగా ధనత్రయోదశి రోజున ధన్వంతరి పూజ, యమారాధన మరియు లక్ష్మీ గణపతుల పూజ చేస్తుంటారు. మన ఇంటి ముఖద్వారం వద్ద దీపాలు పెట్టే సాంప్రదాయం ధనత్రయోదశిని మొదలై కార్తీక అమావాస్య వరకు కొనసాగుతుంది. మరి ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు ఏ రకమైన పూజలు చేసుకోవాలి ఏంటి అనన్నీ తెలుసుకున్నారు కదా మీరు. ఈ రాబోయే ధనత్రయోదశి మీకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సకల సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళా మీ పుష్కర్ ఆర్ట్ అండ్ లివింగ్ మీ ముందుకు వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా చేస్తారు కదా.